మణిద్వీపం. ఒకప్పుడు కొందరు వర్తకులు ఒక ఓడ వేసుకొని తూర్పు దీవులకు వెళ్ళి అక్కడ వర్తకం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు శ్వేతద్వీపంలో వారి వెంట ఒక సింహళ దేశపు యువకుడు కూడా ఓడలో ఎక్కాడు. ఓడ నడి సముద్రంలో ఉండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఆకాశమంతా ఎత్తులేచి ఓడను బెండును ఆడించినట్టు ఆడించాయి. చుక్క అని విరిగిపోయింది. ఓడకు అందులో ఉన్న వాళ్లకు అవసాన కాలం సమీపించినట్టు కనబడింది. గాలికి ఓడ ఎటుగా పోతున్నది తెలియరాలేదు. తెలిసినా చేసేది కూడా లేదు. ఎందుకంటే దాన్ని కావలసిన దిక్కుగా పోయేట్టు చేయడానికి చుక్కాని లేదు. ఈ విధంగా ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయిన ఓడ మర్నాడు తెల్లవారేసరికి సముద్రం మధ్యనున్న ఒక కొండకేసిపోవడం అందరికళ్లా పడింది. కొద్ది ఘడియలలో ఓడ దానికేసి కొట్టుకొని తునాతునుకలై పోవడానికి సిద్ధంగా ఉంది. అందరూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఇంతలో నావికుల పెద్ద ఆ ఎదురుగా కనిపించేది మణిద్వీపం. ఆ కొండరాళ్లలో ఉన్నన్ని మణులు ప్రపంచమంతటా కలిసినా లేవు అన్నాడు. అందరిలోనూ తిరిగి ఆశ తల ఎత్తింది. ఒక్క సింహళం వాడు మాత్రం ఓడ పగిలి మునిగిపోవడానికి మామూలు కొండరాళ్లైతేనేం మాణిక్యాల రాళ్లైతేనేం అన్నాడు. కానీ ఓడ మణిద్వీపానికి ఒక మైలు దూరంలో ఉండగానే గాలి కాస్త నిలిచిపోయింది. ఓడను తీరానికి చేర్చే మార్గం లేదు. తీరాన రేవు కూడా లేదు. అందుచేత ఓడ నుంచి కొన్ని తెప్పలు దించి ఓడలో వాళ్లంతా తీరానికి ప్రయాణమయ్యారు. సింహళీయుడు మాత్రం ఓడ నుంచి దిగలేదు. రత్నాలన్నీ మీరే ఉంచుకోండి, నేను మా తామ్రపర్ణి నగరానికి వెళ్ళాలి, ఈ ఓడ నన్ను తప్పక మా ఊరు చేర్చుతుంది, ఇందులో నుంచి దిగను అనేశాడు. అతన్ని వదిలేసి మిగతా వాళ్లంతా తెప్పలను తెడ్లతో నడుపుకుంటూ తీరంకేసి వెళ్ళిపోయారు. తీరం చేరగానే నావికుల పెద్ద మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు, ఈ లంకలో ఉండేవాళ్ళు మరుగుజ్జులు, కోపం వస్తే వాళ్లంత చెడ్డవాళ్ళు లేరు, విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు, కానీ మంచిగా ఉంటే ప్రాణాలు ఇచ్చేస్తారు, అందుచేత వాళ్లతో జాగ్రత్తగా మసలుకోవడం అవసరం. ఆ కనిపించే కొండ నిండా రాళ్లలో రత్నాలున్నాయి, దాని దిగువనే మరుగుజ్జులుండే నగరం ఉన్నది. కొండ అన్ని పక్కల నిటారుగా ఉంటుంది, దాన్ని ఎక్కటం అసాధ్యం. దానిపైకి వెళ్ళడానికి మెట్లున్నాయి, ఆ మెట్లను చేరాలంటే నగరంలో నుంచే వెళ్ళాలి. మెట్ల మార్గానికి మరుగుజ్జులు అహోరాత్రాలు కాపలా కాస్తారు. అందుచేత మరుగుజ్జులను మంచి చేసుకోకుండా మనం ఏమీ సాధించలేం. నావికుల పెద్ద ఈ విధంగా చెప్పాక అందరూ కలిసి కొండకేసి కదిలారు. కొంత దూరం వెళ్ళాక నగరం కనబడింది. వాళ్ళింకా నగరానికి కొంత దూరంలో ఉండగానే వారి మీదకి బాణాలు వచ్చాయి. అదృష్టం కొద్దీ అవి ఎవరికీ తగలలేదు. అందరూ ఇక్కడే కూర్చోండి, లేకపోతే మనం తమ మీదకి యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు అపోహ పడగలరు అన్నాడు నావికుల పెద్ద. అందరూ ఉన్న చోటనే చతికిలబడ్డారు. కొద్దిసేపటిలో కొందరు మరుగుజ్జు భటులు ఆయుధాలు చేతపట్టి నగరం వెలువడి వచ్చారు. భటుల వెంట ఉన్న సరదారు, ఎవరు మీరు, ఈ లంకకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. మా ఓడ తుఫానులో దెబ్బతిన్నది, సహాయం కోసం వచ్చాం అన్నాడు నావికుల పెద్ద. మీ కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయి మా రాజుగారి ముందు పెడతాము, మీరు చెప్పుకునేదంతా ఆయనకు చెప్పుకోండి అని మరుగుజ్జు భటులు అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మరుగుజ్జులు వర్తకులను నావికులను గంతలు కట్టి చేతులకు బంధాలు వేసి నగరంలోకి తీసుకుపోయి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. మీరు చెప్పే తుఫాను సంగతి మాకేమీ తెలియదు, మీరు వచ్చిన దిక్కుగా సముద్రంలో మీ ఓడ ఏమీ కనిపించలేదని మా వాళ్ళు చెబుతున్నారు. ఈ లంకలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగిపోరని మీకు తెలిసే ఉంటుంది. మీరేదో దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనడానికి సందేహం లేదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఖైదులో ఉంచుతాం అన్నాడు రాజు. భటులు వాళ్లను తమ కారాగృహంలో బంధించారు. అవి మరుగుజ్జుల కోసం కట్టినవి కావటం చేత వర్తకులకు వారి వెంట ఉన్నవారికి చాలా ఇరుకనిపించాయి. వర్తకుల ఓడ మరుగుజ్జులకు కనిపించని మాట నిజమే. ఎందుచేతనంటే లంక చుట్టూ సముద్రంలో ఒక ప్రవాహం ఉన్నది, అది ఓడను క్రమంగా లంక అవతలి పక్కకు చేర్చింది.
అక్కడనే మంచి రేవు కూడా ఉన్నది. ఆ రేవులోకి వచ్చి ఓడ తీరం చెంతనే నిలిచింది. మిగిలిన వాళ్లంతా తెప్పలలో లంక మీదికి వెళ్లిపోయాక సింహళీయుడు నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. అతను తిరిగి నిద్రలేచేసరికి నౌక రేవులో ఉండటం కనపడింది. తామ్రపర్ణి వచ్చేసిందా అంటూ సింహళీయుడు నౌక నుంచి దిగి తీరానికి వచ్చేశాడు. రేవులో ఎవరూ లేరు. సమీపంలోనే కొండ ఒకటి ఉన్నది. అతను దాని పక్కగా నడవడం ప్రారంభించాడు. అతను కొంత దూరం వెళ్ళాక ఇద్దరు మరగుజ్జులు గోళీలాడుతూ కనిపించారు. సాయంకాలపు ఎండలో ఆ గోళీలు దగదగా మెరిశాయి. వాటి తలతళ చూసి సింహళీయుడు ఆశ్చర్యపోయాడు. కానీ అవి రత్నాలై ఉంటాయని అతనికి తట్టలేదు. సింహళీయుణ్ణి చూడగానే మరుగుజ్జులు అమ్మయ్యో రాక్షసుడు అంటూ పారిపోబోయారు. కానీ అతను వాళ్లను పట్టుకొని ఆపి, నేను మీ వంటి మనిషినే, కొంచెం లావు ఎత్తు అంతే, నాకు చచ్చే ఆకలిగా ఉంది, ముందు తినడానికి ఏదైనా కావాలి అన్నాడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. దారిలో వాళ్ళు, నీలాంటి రాక్షసులను కొందరిని మా రాజుగారు కొట్లో పెట్టించారు అని చెప్పారు. పాపం వాళ్ళు ఓడలో నాతో వచ్చిన వాళ్లే అయి ఉంటారు, ఎలాగైనా వాళ్లను ఖైదు నుంచి విడిపించాలి అనుకున్నాడు సింహళీయుడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. ఒంటరిగాడు గనక అతని కోసం భటులు రాలేదు గాని మామూలు వాళ్ళు అతన్ని ఎంతగానో పరీక్ష చేశారు. ఈ రాక్షసుడు మాణిక్యాలేవీ తీసుకోలేదు. ఆఖరుకు గోళీలు కూడా ఆడుకునే మరుగుజ్జు పిల్లల దగ్గరే ఉన్నాయి. అందుచేత అతని పట్ల అందరూ స్నేహభావం ప్రకటించారు. అతనికి కడుపు నిండా తిండి పెట్టారు. అతను కూడా పాటలు పాడి కథలు చెప్పి వాళ్లను ఆనందింపచేశాడు. మర్నాడు ఉదయం సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలతో, నాకు మీ రాజుగారిని ఒక్కసారి చూడాలని ఉన్నది అన్నాడు. అయితే ఇప్పుడే పోదాం, రాజుగారు తోటలో ఉంటాడు అన్నారు వాళ్ళు. ఇద్దరిని చిరక భుజాన ఎక్కించుకొని సింహళీయుడు రాజోద్యానానికి వెళ్ళాడు. అదిగో ఆ రాతి పలక పైన కూర్చున్నవాడే మా రాజుగారు, మమ్మల్ని దింపేయి, రాజుగారు చూస్తే మమ్మల్ని దండిస్తారు అంటూ మరుగుజ్జు పిల్లలు ఆందోళన పడ్డారు. సింహళీయుడు వాళ్ళను దింపి నాలుగు అంగల్లో రాజు కూర్చున్న చోటికి వెళ్ళి అతన్ని నడుము పట్టుకొని పైకెత్తాడు. రాజు కీచుగా భయంతో కేక పెట్టాడు. ఆ కేక విని అన్ని పక్కల నుంచి విషపు బాణాలు గల భటులు బరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు నన్నేమైనా చేశారో నిన్ను నలిపి పారేస్తాను, వాళ్లను ముందు దూరంగా ఉండమను అన్నాడు సింహళీయుడు రాజుతో. దూరం పొమ్మని రాజు తన భటులకు కేక పెట్టాడు. నా స్నేహితులను ఖైదులో పెట్టించావుట, వాళ్లను ముందు విడిపించు, వాళ్ళు నీకేమి అపకారం చేశారు, వాళ్లను వెంటనే విడిపించకపోయావో ఈ లంకకు మరొక రాజును ఏర్పాటు చేస్తాను అన్నాడు సింహళీయుడు. నీ ఇష్ట ప్రకారం చేస్తాను, నన్ను ముందు దించు అన్నాడు రాజు. సింహళీయుడు రాజును కింద పెట్టాడు. రాజు తన భటులను పిలిచి రాక్షసులను ఖైదు నుంచి విడిపించి తీసుకురమ్మని ఉత్తర్వుఇచ్చాడు. కొంతసేపటికి ఓడ తాలూకు మనుషులంతా భటుల వెంట అక్కడికి వచ్చారు. సింహళీయుణ్ణి చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. వీళ్ళు అబద్ధం చెప్పారు, తుఫాను వచ్చిందన్నారు, తమ ఓడ సముద్రంలో కదలలేని స్థితిలో ఉన్నదన్నారు. ఆ మాటలు నమ్మదగినవి కాదు, అందుచేత నాకు వాళ్లపైన అనుమానం కలిగి ఖైదులో పెట్టించాను అన్నాడు రాజు సింహళీయుడితో. అందులో అబద్ధం ఏమీ లేదు, మా ఓడ చుక్కాని విరిగి రేవులో ఉన్నది, మేము దానికి కొత్త చుక్కాని ఏర్పాటు చేసుకునేదాకా మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే తరువాత మా దారిన మేము పోతాం అన్నాడు సింహళీయుడు. అందుకు రాజు సమ్మతించాడు. ఒక్క రోజులో ఓడకు కొత్త చుక్కాని ఏర్పాటయింది. ఇక మనం బయలుదేరుదాం అన్నాడు సింహళీయుడు. రత్నాలు తీసుకోకుండా ఎలా పోతాం అన్నారు మిగిలిన వాళ్ళు. సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలను పిలిచి, మాకు కూడా గోళీలు ఆడుకోవాలని ఉన్నది, మీరు మీ స్నేహితులను కొందరిని వెంట పెట్టుకొని కొండ మీదికి వెళ్ళి పెద్ద పెద్ద గోళీరాళ్ళు పట్టుకురండి, మాకు చిన్న చిన్న గోళీలు చాలవు, అందుచేత పెద్ద పెద్ద గోళీరాళ్ళు తీసుకురండి, తర్వాత వాటిని మేము గోళీలుగా తయారు చేసుకుంటాం అన్నాడు. సాయంకాలానికల్లా 10-12 మంది మరుగుజ్జు పిల్లలు పెద్ద పెద్ద ముడిమణులను తెచ్చి సింహళీయుడి ముందు పెట్టారు. సింహళీయుడు వాటిని తన మిత్రులందరికీ పంచాడు. తర్వాత వాళ్ళు ఓడ ఎక్కి ప్రయాణం సాగించారు. థాంక్స్ ఫర్ వాచింగ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.